హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈవేళ నేను ఇన్స్టెంట్గా రసం మిక్స్ ఎలా తయారు చేసుకోవాలో అది ఒక 1 మంత్ పైనే స్టోర్ చేసుకోవచ్చు. ఇలా 8 బాక్స్లో కానీ పెట్టుకుంటే మనమేమి ఇంకా ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. సో ముందుగా కందిపప్పు, జీలకర్ర, మిరియాలు అండ్ ధనియాలు ఇలా ఒక మిక్సీ తీసుకోండి. ఇందులోకి నేను 1/3 కప్ కందిపప్పుని యాడ్ చేస్తున్నాను. అలానే 1/4 కప్ జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు నేను మిరియాలను యాడ్ చేస్తున్నాను. మీకు కొద్దిగా స్పైసీ కావాలనుకున్న వాళ్ళు ఇంకా యాడ్ చేసుకోవచ్చు. అలానే 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసుకొని ఇలాగా జార్ క్లోజ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. సో చూడండి, ఇలా కన్సిస్టెన్సీ వచ్చి ఇలా మెత్తగా ఉండాలి. లైట్గా బరుకున్నా కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇప్పుడు ఒక్క మనం 8 బాక్స్లో స్టోర్ చేసేసుకుందాము. సో ఇప్పుడు ఇది 1 మంత్ పైన కూడా ఉంటుంది అండ్ దీన్ని మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బయట అయినా కూడా 1 మంత్ పైనే ఉంటుంది. ఇప్పుడు మనం రసం చేసుకోవాలి అనుకుంటే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఇది కానీ యూస్ చేసేసుకొని ఇన్స్టెంట్గా మనం రసం కూడా చేసేసుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో ఈ రసం పౌడర్ యూస్ చేసుకొని నేను ఎలా రసం పెడతాను అనేది కూడా ఒక వీడియో తయారు చేస్తాను, తప్పకుండా చూడండి. అండ్ ఇది మాత్రం పప్పుచారు టేస్ట్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది దీంతో మనం రసం పెట్టుకుంటే. సో ప్రతి ఒక్కరూ ట్రై చేయండి, ఇలా స్టోర్ చేసి పెట్టుకోండి, టైం సేవ్ చేసుకోండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.